ముస్లిం దేశాల్లో మాదిరిగా కాకుండా భారత్లో మైనార్టీలకు ఎంతో స్వేచ్ఛ ఉందని, దేశ సమగ్రతకు భంగం కలిగించే వారి పట్ల మాత్రమే కఠినంగా వ్యవహరించే పరిస్థితులు కొని తెచ్చుకోవద్దని ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు స్పష్టం చేశారు. సిఏఏ ఎన్ఆర్సీ చట్టాలకు మద్దతుగా బీజేపీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో నిర్వహించిన భారీ ర్యాలీలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఎన్ఆర్సీ సిఏఏ చట్టాలకు మద్దతుగా బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ చేపట్టారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని డైట్ మైదానం నుండి ప్రారంభమైన ర్యాలీలో ఎంపీ సోయం బాపురావు, జిల్లా అధ్యక్షులు పాయల్ శంకర్, రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు సుహాసిని రెడ్డి, మున్సిపల్ పార్టీ ఇన్ఛార్జ్ సురభి భూమారావు పలువురు నాయకులు పాల్గొన్నారు. ఆదిలాబాద్ పట్టణంలోని ప్రధాన వీధుల మీదుగా ఈ ర్యాలీ కొనసాగింది. భారీగా తరలివచ్చిన పార్టీ కార్యకర్తలు, యువకులు, కళాశాల విద్యార్థినులు, ప్రజలు త్రివర్ణ పతాకాలు చేతపట్టుకొని సిఏఏ ఎన్ఆర్సీలకు మద్దతుగా నినాదాలు చేస్తూ ముందుకు కదిలారు. ర్యాలీ సందర్భంగా పోలీసులు గట్టి భద్రతను ఏర్పాటు చేశారు. ముందస్తు జాగ్రత్తగా ర్యాలీ కొనసాగే రోడ్ల వెంట ఉన్న దుకాణాలను పోలీసులు మూసివేయించారు. జాతీయ పతాకం రెపరెపలు, యువకుల నినాదాలతో పట్టణం మారుమోగింది. ఈ సందర్భంగా ఎంపీ సోయం, సీఎం కేసీఆర్, కాంగ్రెస్, మజ్లీస్, స్థానిక టీఆర్ఎస్ నాయకుల తీరుపై మండిపడ్డారు. నెలల తరబడి ఫామ్ హౌజ్కే పరిమితమయ్యే వ్యక్తి రాష్ట్ర అభివృద్ధి గురించి మాట్లాడడం విడ్డూరమని తెలిపారు. విదేశీ అనుకూల విధానాలతో రాజకీయ పబ్బం గడుపుకోవాలని ప్రయత్నిస్తున్న పార్టీల చర్యలను ప్రజలందరూ గమనిస్తున్నారన్నారు. అరకొర జ్ఞానంతో నాయకులు చట్టాల గురించి మాట్లాడడం మానుకోవాలని సూచించారు. అటు హిందువులకు కోపం వస్తే టోపీలు చిరుగుతాయని, పాకిస్తాన్లో హిందువులకు ఎదురయ్యే పరిస్థితులు ఇక్కడ ముస్లింలకు ఎదురవుతాయని ఘాటుగా హెచ్చరించారు. అటు దేశ రక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం ఈ చట్టాలను తీసుకువస్తే కాంగ్రెస్, టీఆర్ఎస్ నాయకులు ఓ వర్గాన్ని రెచ్చగొడుతూ అబద్ధంగా మాట్లాడుతున్నారని పాయల్ శంకర్ అన్నారు. మోడీ తీసుకువచ్చిన ఈ చట్టాలకు మద్దతుగా వేలాది మంది ర్యాలీలో పాల్గొన్నారని తెలిపారు. రాష్ట్రంలో టీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు రాజకీయం కోసం ఈ చట్టాలను వ్యతిరేకిస్తున్నాయని ధ్వజమెత్తారు. భారతదేశానికి స్వాతంత్ర మధ్య తాకంటే ముందు మనవాళ్ళకు హిందువులు అధిక సంఖ్యగా ఉండేవాళ్ళు, కానీ ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ ముస్లిం సోదరులు మన హిందువులను వాళ్ళ మీద దాడి చేసి మీరు హిందువులుగా కాదు ముస్లింగా మారాలని వాళ్ళని చిత్రహింసలు చేయడం జరిగింది. ఆ చిత్రహింసలకు హిందువులు చాలా మంది పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ విడిచి మన దేశానికి రావడం జరిగింది. కానీ చాలా మంది ఇంకా భారతదేశానికి అక్కడ ఏదైతే హిందువుల మీద దాడులు జరుగుతున్నాయి కాబట్టి ఆ దాడులకు తట్టుకోకుండా భారతదేశానికి శరణార్థులుగా మమ్మలను భారతదేశ పౌరులుగా గుర్తించాలని అనేక మంది మరి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి, అదేవిధంగా మన అమిత్ షా గారికి చెప్పడం వల్లనే మరి ఆలోచించి మన హిందూ సోదరులను కాపాడాలన్న ఉద్దేశంతో పౌరసత్వ బిల్లు తేవడం జరిగింది. అంటారు లేదు లేదు పౌరసత్వం గురించి మరి తెలియదు కానీ కాగితాలు చింపేస్తారు. అదే హిందువుల కోపం వస్తే ఈ టోపీ చింపేస్తాం, హిందువుల పాకిస్తాన్ లో హిందువులకు ఏ విధంగా అయితే ముస్లింలు ఇబ్బంది పెడతారో మీరు మా దేశంలో ఉండి కూడా హిందువులకు వ్యతిరేకంగా మీరు మాట్లాడితే పాకిస్తాన్లకు హిందువులకు ఏం జరుగుతున్నదో భారత